ఈ నాలుగున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూస్తూ ఉన్నాం. ఇదే సాకే ఊరు గ్రామంలో కనీసం మనం వేసినటువంటి లైట్లు బర్న్ అయిపోతే ఆ లైట్లు మార్చే పరిస్థితి అయినా ఈ ప్రభుత్వానికి ఉందే అని అడుగుతా ఉన్నా. ఇదే బేల్పల్లి క్రాస్ లో మీరు పోతా ఉంటారు. బేల్పల్లి క్రాస్ లో వాటర్ ట్యాంక్ నేను మంత్రిగా ఎమ్మెల్యే ఉండి కట్టినా. ఈరోజు దాని రంగు ఏందో మీరు చూస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏమంటే ప్రజావేదిక కూల్చడం. తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టడం. అంటే కేసుల్లో కూడా ఎట్లా కేసులు పెడతారంటే ఈరోజు పోలీసులకు ఆ చట్టాలు ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి. 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు 14 ఏండ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన్ని 4.5 సంవత్సరాల తర్వాత అక్రమంగా అరెస్టు చేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల పరిశీలనకు అని వస్తే అంగళ్ళలో వాళ్ల జెండాలు ఎత్తుకొని అడ్డం వచ్చి రాళ్లేసి ఆయన పైన అటెంప్ట్ మర్డర్ 307 కేసు పెట్టినారు. ఆయన ఎనకంటే నేను నడిచిన దానికి నా పైన 307 కేసు పెట్టినారు. వెపన్స్ కేసు పెట్టినారు. నేను తుపాకి ఎత్తుకొని అందరినీ కాల్ చేయమన్నానని చెప్పి నా దగ్గర తుపాకి ఇంట్లో ఉంది, నాది ఎత్తుకొని పోయింట్లో నేను ఏడా తుపాకి ఇప్పుడు ఎత్తుకొని పోవాల్సిన అవసరం. తుపాకులు అయితే ఉన్నాయి, మా తాతల కాలం నుంచి ఉండే తుపాకులు చాలా ఉన్నాయి, ఎప్పుడు బయట తీలా. నాకు జనాలే తుపాకులు, నాకు సొంతంగా ఏం తుపాకులు అవసరం లేదు. దానిపైన ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు. ఇంకొక వింత చెప్తా, ఏంటనే మనకు మురళీమోహన్ ఉన్నాడు, అంటే పూతల పట్టు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొత్తగా మురళీమోహన్ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. ఆయన ఆ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కూడా పార్టీ కార్యక్రమాలు చేయడం, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఈయన తీసుకుపోయి జైల్లో పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. అదే రోజు మనకు తెలియదు టౌన్ హంబల్లో ఏడో చెట్టు పట్టిపోయిందంట. అది తెలుగుదేశం పార్టీ నాయకులు కోసేసినారనేది వాళ్ళ అభియోగం, పోలీసు వాళ్ళ అభియోగం. అంటే చెట్టు కింద పడిపోయింటే ఆ దారిని ఎవరో రాత్రిపూట పోతా చెట్టు ఉందని చూడకుండా పోయి మోటార్ సైకిల్తో కొట్టేసినాడు. కొట్టేసి అతను చనిపోయినాడు, అంటే యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. దానికి మురళీమోహన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దానికి చెట్టు కోయించినాడు. చెట్టు కోయించినాడు కాబట్టి ఇటు మోటార్ సైకిల్లో పోయినాడు, మోటార్ సైకిల్లో పోయినాడు కాబట్టి యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాడు. దీనికి కారణం ఈయన అని చెప్పి ఈయన పైన మర్డర్ కేసు పెట్టినారు. నాకన్నా బెయిల్ 2 నెలల్లో వచ్చింది, బెయిల్ నేను ఈ రోజు వచ్చింది. ఇంకా బెయిల్ పేపర్లు కూడా రాలా చేతికి, ఇంకా బెయిల్ పేపర్లు రాలా. అందుకే నేను ఇంకా మైక్ ఇలా మాట్లాడేదానికి, ఎందుకంటే ఆ బెయిల్ లో ఏం కండిషన్లు ఉన్నాయో తెలియదు మనకు. అందుకని కండిషన్లు ఏమన్నా జడ్జి గారు పెట్టింటే చట్టాన్ని మనం గౌరవిస్తాం కాబట్టి ఆయన మాట్లాడకుండా నిలబడినాడు. అంటే ఎన్నో యాక్సిడెంట్ అయిపోతే కూడా మా మీద కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూస్తూ ఉన్నాం. ఇదే సాకే ఊరు గ్రామంలో కనీసం మనం వేసినటువంటి లైట్లు బర్న్ అయిపోతే ఆ లైట్లు మార్చే పరిస్థితి అయినా ఈ ప్రభుత్వానికి ఉందే అని అడుగుతా ఉన్నా. ఇదే బేల్పల్లి క్రాస్ లో మీరు పోతా ఉంటారు. బేల్పల్లి క్రాస్ లో వాటర్ ట్యాంక్ నేను మంత్రిగా ఎమ్మెల్యే ఉండి కట్టినా. ఈరోజు దాని రంగు ఏందో మీరు చూస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏమంటే ప్రజావేదిక కూల్చడం.
తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు పెట్టడం, అంటే కేసుల్లో కూడా ఎట్లా కేసులు పెడతారంటే ఈ రోజు పోలీసులకు ఆ చట్టాలు, ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి. 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు, 14 ఏండ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన్ని 4.5 సంవత్సరాల తర్వాత అక్రమంగా అరెస్టు చేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల పరిశీలనకు అని వస్తే అంగళ్ళలో వాళ్ల జెండాలు ఎత్తుకొని అడ్డం వచ్చి రాళ్లేసి ఆయన పైన అటెంప్ట్ మర్డర్ 307 కేసు పెట్టినారు. ఆయన ఎనకంటే నేను నడిచిన దానికి నా పైన 307 కేసు పెట్టినారు, వెపన్స్ కేసు పెట్టినారు. నేను తుపాకీ ఎత్తుకొని అందరినీ కాల్ చేయమన్నానని చెప్పి నా దగ్గర తుపాకీ ఇంట్లో ఉంది, నాది ఎత్తుకొని పోయింట్లో నేను ఏడా తుపాకీ ఇప్పుడు ఎత్తుకొని పోవాల్సిన అవసరం. తుపాకులు అయితే ఉన్నాయి, మా తాతల కాలం నుంచి ఉండే తుపాకులు చాలా ఉన్నాయి, ఎప్పుడు బయట తీలా. నాకు జనాలే తుపాకులు, నాకు సొంతంగా ఏం తుపాకులు అవసరం లే. దానిపైన ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు. ఇంకొక వింత చెప్తా, ఏంటనే మనకు మురళీమోహన్ ఉన్నాడు, అంటే పూతల పళ్ళు పూతల పట్టు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొత్తగా మురళీమోహన్ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన ఆ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కూడా పార్టీ కార్యక్రమాలు చేయడం, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఈయన తీసుకుపోయి జైల్లో పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. అదే రోజు మనకు తెలియదు టౌన్ అంబల్లో ఎన్నో చెట్టు పట్టిపోయిందంట, అది తెలుగుదేశం పార్టీ నాయకులు కోసేసినారనేది వాళ్ళ అభియోగం, పోలీసు వాళ్ళ అభియోగం. అంటే చెట్టు కింద పడిపోయింటే ఆ దారిని ఎవరో రాత్రిపూట పోతా చెట్టు ఉందని చూడకుండా పోయి మోటార్ సైకిల్తో కొట్టేసినాడు, కొట్టేసి అతను చనిపోయినాడు, అంటే యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. దానికి మురళీమోహన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దానికి చెట్టు కోయించినాడు, చెట్టు కోయించినాడు కాబట్టి ఇటు మోటార్ సైకిల్లో పోయినాడు, మోటార్ సైకిల్లో పోయినాడు కాబట్టి యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాడు, దీనికి కారణం ఈయన అని చెప్పి ఈయన పైన మర్డర్ కేసు పెట్టినారు. నాకన్నా బెయిల్ 2 నెలల్లో వచ్చింది, బెయిల్ నేను ఈ రోజు వచ్చింది, ఇంకా బెయిల్ పేపర్లు కూడా రాలా చేతికి, ఇంకా బెయిల్ పేపర్ రాలా. అందుకే నేను ఇంకా మైక్ ఇలా మాట్లాడేదానికి, ఎందుకంటే ఆ బెయిల్లో ఏం కండిషన్లు ఉన్నాయో తెలియదు మనకు. అందుకని కండిషన్లు ఏమన్నా జడ్జి గారు పెట్టింటే చట్టాన్ని మనం గౌరవిస్తాం కాబట్టి ఆయన మాట్లాడకుండా నిలబడినాడు. అంటే ఎన్నో యాక్సిడెంట్ అయిపోతే కూడా మా మీద కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూస్తా ఉన్నాం. ఇదే సాకేవూరు గ్రామంలో కనీసం మనం వేసినటువంటి లైట్లు బర్న్ అయిపోతే ఆ లైట్లు మార్చే పరిస్థితి అయినా ఈ ప్రభుత్వానికి ఉందే అని అడుగుతా ఉన్నా. ఇదే బేల్పల్లి క్రాస్ లో మీరు పోతా ఉంటారు, బేల్పల్లి క్రాస్ లో వాటర్ ట్యాంక్ నేను మంత్రిగా ఎమ్మెల్యే ఉండి కట్టినా. ఈ రోజు దాని రంగు ఏందో మీరు చూస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏమంటే ప్రజా వేదిక కూల్చడం. తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు పెట్టడం, అంటే కేసుల్లో కూడా ఎట్లా కేసులు పెడతారంటే ఈ రోజు పోలీసులకు ఆ చట్టాలు, ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి. 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు, 14 ఏండ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన్ని 4.5 సంవత్సరాల తర్వాత అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల పరిశీలనకు అని వస్తే అంగళ్ళలో వాళ్ల జెండాలు ఎత్తుకొని అడ్డం వచ్చి రాళ్లేసి ఆయన పైన
అటెంప్ట్ మర్డర్ 307 కేసు పెట్టినారు. ఆయన ఎనకంటే నేను నడిచిన దానికి నా పైన 302 307 కేసు పెట్టినారు, వెపన్స్ కేసు పెట్టినారు. నేను తుపాకి ఎత్తుకొని అందరినీ కాల్ చేయమన్నానని చెప్పి నా దగ్గర తుపాకి ఇంట్లో ఉంది, నేను ఎత్తుకొని పోయింట్లో నేను ఏడా తుపాకి ఇప్పుడు ఎత్తుకొని పోవాల్సిన అవసరం. తుపాకులు అయితే ఉన్నాయి, మా తాతల కాలం నుంచి ఉండే తుపాకులు చాలా ఉన్నాయి, ఎప్పుడు బయట తీలా. నా జనాలే తుపాకులు, నాకు సొంతంగా ఏం తుపాకులు అవసరం లేకపోయిన ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు. ఇంకొక వింత చెప్తా, ఏంటంటే మనకు మురళీమోహన్ ఉన్నాడు, అంటే పూతల పళ్ళు పూతల పట్టు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొత్తగా మురళీమోహన్ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన ఆ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కూడా పార్టీ కార్యక్రమాలు చేయడం, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్ట కార్యక్రమం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఈయన తీసుకుపోయి జైల్లో పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. అదే రోజు మనకు తెలియదు టౌన్ హంబల్లో ఎన్నో చెట్టు పట్టిపోయిందంట, అది తెలుగుదేశం పార్టీ నాయకులు కోసేసినారనేది వాళ్ళ అభియోగం, పోలీసు వాళ్ళ అభియోగం. అంటే చెట్టు కింద పడిపోయింటే ఆ దారిని ఎవరో రాత్రిపూట పోతా చెట్టు ఉందని చూడకుండా పోయి మోటార్ సైకిల్తో కొట్టేసినాడు, కొట్టేసి అతను చనిపోయినాడు, అంటే యాక్సిడెంట్ అయి చనిపోయినాడు. దానికి మురళీమోహన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దానికి చెట్టు కోయించినాడు, చెట్టు కోయించినాడు కాబట్టి ఇటు మోటార్ సైకిల్లో పోయినాడు, మోటార్ సైకిల్లో పోయినాడు కాబట్టి యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాడు, దీనికి కారణం ఈయన అని చెప్పి ఈయన పైన మర్డర్ కేసు పెట్టినారు. నాకన్నా బెయిల్ 2 నెలల్లో వచ్చింది, బెయిల్ మొన్న ఈ రోజు వచ్చింది, ఇంకా బెయిల్ పేపర్లు కూడా రాలా చేతికి, ఇంకా బెయిల్ పేపర్ రాలా. అందుకే నేను ఇంకా మైక్ ఇలా మాట్లాడేదానికి, ఎందుకంటే ఆ బెయిల్లో ఏం కండిషన్లు ఉన్నాయో తెలియదు మనకు. అందుకని కండిషన్లు ఏమన్నా జడ్జి గారు పెట్టింటే చట్టాన్ని మనం గౌరవిస్తాం కాబట్టి ఆయన మాట్లాడకుండా నిలబడలేడు. అంటే ఎన్నో యాక్సిడెంట్ అయిపోతే కూడా మా మీద కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కింద